హలో అండి, నేను అరుణానంది. ఈరోజు మనం తలకాయ కాళ్ళు కర్రీ చేయడం ఎలాగో చూద్దాం. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. తెలంగాణలో స్పెషల్ అకేషన్స్కి ఇది కంపల్సరీ ఉండే నాన్ వెజ్లలో ఇది కూడా ఒకటి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ప్రాసెస్ ఇప్పుడు దీనిలో మనం ఎట్లా దీన్ని మిక్స్ చేసుకుంటుందో చూద్దాం. మంచిగా రెండు సార్లు కడిగి పెట్టుకున్నాం ఈ తలకాయ కాళ్ళును. ఇప్పుడు మనం దాంట్లో మీరు పొడేస్తున్నాం. ఇది మంచి కలర్ వచ్చేదాకా వేసుకోవాలి, అంటే అప్పుడైతేనే దీనికి కరెక్ట్ ఘాటుగానే ఉంటుంది కర్రీ. తర్వాత అల్లం, ఉప్పు. ఉప్పు అంటే ఎవరి తినేదాన్ని బట్టి అందాది కొద్ది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే, అంటే ఘాటుగా ఉంటుంది. ఇది పసుపు ఒక రెండు స్పూన్లు. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకున్నాం. ఇది మామూలుగా పెడితే స్టవ్ మీద గిన్నెలు వేసి ఉడకబెడితే చాలా టైం తీసుకుంటుంది, అందుకని మనం కుక్కర్లో పెట్టుకున్నాం. కుక్కర్లో పెట్టుకుంటే ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో ఉడుకుతుంది. తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని ముక్కల కాంటిటీ. మిర్చి పౌడర్ సరిపోతే కొంచెం వేసుకుందాం. మిర్చి పౌడరు కొంచెం, కారం ఎక్కువనే ఉండాలి దీనికి. మరి చెప్పకుంటే ఈ కర్రీ టేస్ట్ రాదు. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం తలకాయ కూర వండుకోవడానికి కుక్కర్ గిన్నె పెట్టుకున్నాం, దాంట్లో నూనె పోసుకున్నాం. కొంచెం నూనె ఎక్కువనే పడితే దీనికి. నూనె వేడైన తర్వాత అవి పచ్చిమిర్చి, నూనె వేడైంది పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఆనియన్స్, తర్వాత కొంచెం ఆనియన్స్ వేడైన తర్వాత వెంటి, కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నాం కొంచెం లాస్ట్, అంటే ముంచేస్తున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి, కమ్మది వాసన కూడా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అప్పుడు దానిలో కూడా మంచిగానే వేసుకున్నాం, ఇక్కడ కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నాం, బాగా స్పైసీగా ఉంటుంది. ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు కూడా దంచేసుకుంటాం. అదే ఈ తలకాయ కూరలో స్పెషల్. ఇప్పుడు తల ఫస్ట్ వేసుకుంటున్నాం. కలిపేటప్పుడు కూడా మనం తలకాయ కూరలో మిరపొడి, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నాం. దీనిలో కొంచెం మెంతి కమ్మటి వాసన వస్తుంది. ఇంకా కొంచెం ఒక నిమిషం కాగానే మనం దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తలకాయ కూరను దీనిలో వేసుకుందాం. మనం కొంచెం అట్లా వేడి ఆనిచ్చిన తర్వాత ముక్కలు వేడైతాయి. ఇప్పుడు మనం మంచి కలుపుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 విజిల్ వచ్చేదాకా చూద్దాం. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ పెట్టుకుందాం.
అమ్మడము. చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాం. ఈ దీంట్లో మనం చింతపండు రసం పోసుకుంటుంది, నానబెట్టుకోవాలి చింతపండు రసం. మనం దీనిలో ఇప్పుడు ఉప్పును కూడా మిక్స్ చేసినాము, ఇదే మిక్సీలో. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి కుక్కరు కనీసం ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉంచుదాం. తర్వాత మనకు ఎన్ని అవసరం ఉంటే అంత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు ఉట్టి వాటర్ పోసుకొని దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు గోళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి కొంచెం ఇది ముక్కలు ఉడికేదాకా ఉంచుకుందాం. టైం లేకపోతే వెంటనే కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత ఈ చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈజీ ఫ్రై కొంచెం ఉడకనిస్తాను, ఉడకనిస్తాం మీద. ఉడికిన తర్వాత చింతపండు రసం పోసిన తర్వాత కుక్కర్ పెడతాం. ముక్కలు మంచిగా మంచిగా ఉడికి లోపల నుండి మసాలా అంతా పట్టి లోపల చూడలాగా వస్తుంది. ఇప్పుడు మనకు ముక్కలు మంచిగానే ఉడికినాయి, లోపల నుండి ఆ రసం అంతా వస్తుంది మసాలాలన్నీ. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. కలిపిన తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ వేసుకుంటే ఒక 4-5 విజిల్లు అయిన తర్వాత చూసుకోవాలి. మళ్ళీ అవసరం అనుకుంటే అంటే ఇవి లేకపోతే ముదురు అట్లా ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. ఒక్కొక్కసారి 10 విజిల్ల దాకా కూడా ఉడకది, మనం అది చూసుకుంటా మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెడదాం. ఇప్పుడు మనకు 2 విజిల్ వచ్చినాయి. ఇంకా దాదాపుగా ఒక 4 విజిల్ అయినాక చూసిన తర్వాత మళ్ళీ అది ఉడకకుంటే ఇంకెక్కువసేపు పెట్టుకుందాం. దాదాపుగా ఇది 10 విజిల్ల దాకా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 2 విజిల్ వచ్చినాయి. ఇంకా దాదాపుగా ఒక 4 విజిల్ అయినాక చూసిన తర్వాత మళ్ళీ అది ఉడకకుంటే ఇంకెక్కువసేపు పెట్టుకుందాం. దాదాపుగా ఇది 10 విజిల్ల దాకా రావాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు 4-5 విజిల్ వచ్చినాయి. మిరియాల పొడిను గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 4 పెట్టుకుందాం. మనకి ఇప్పుడు 4-5 విజిల్ వచ్చినాయి. మిరియాల పొడిను గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 4 పెట్టుకుందాం. హలో అండి, నేను అరుణానందగిరి. మనకు దసరా పండుగ సందర్భంగా మన వంటలు ఇప్పుడే అయిపోయినాయి. ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు తిన్న తర్వాత పాలపిట్టను చూడడానికి టెంపుల్కు వెళ్దాం. అయితే ఈ వంటలు ఇవి కూడా నేను షూట్ చేసుడు ఈరోజు చేయలేదు, బాగా బిజీగా ఉండే. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కొక్కటి ఏదైనా షూట్ చేస్తాను.